అన్నమయ్య జిల్లాకు రాయచోటి కేంద్రంగా గెజిట్ విడుదల చేయటాన్ని స్వాగతిస్తున్నామని రాయచోటికి చెందిన మత పెద్దలు హర్షం వ్యక్తం చేశారు రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు వెనకబడిన రాయచోటి అభివృద్ధి చెందేందుకు మంచి అవకాశాన్ని కల్పించారని అన్నారు కొందరు కక్షపూరితంగా రాయచోటిలో రోడ్లు లేవని నీటి కరువు ఉందంటూ హేళన చేస్తున్నారని మండిపడ్డారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేలిగల్లు జరికోనా శ్రీనివాసపురం రిజర్వాయర్లు ఏర్పాటు చేశారని నాడు తండ్రి వెలిగల్లు ద్వారా వాటర్ స్కీమ్ ఏర్పాటు చేస్తే నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే వేలిగల్లు నుంచి మరొక వాటర్ స్కీమ్ మంజూరు చేశారని అన్నారు యాభై ఏళ్లకు సరిపడా నీరు పుష్కలంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే ఎంపీ శ్రీకాంత్ రెడ్డి మిథున్ రెడ్డిల చొరవతో ఇంటింటికి కుళాయి ఇరవై నాలుగు గంటలు ట్యాప్ తిప్పినా నీరు వచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు రోడ్ల విషయంలో కర్నూలు చిత్తూరు కడప బెంగళూరు నెల్లూరు టుంకూర్ రాయచోటి చాగల మర్రి ఇలా నాలుగు జాతీయ రహదారులు కనెక్టివిటీ ఉందని అన్నారు అన్ని అనుకూలతలు ఉన్నా అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా వెనుకబడిన ప్రాంతంగా నిలిచిపోయిందని అన్నారు రాజంపేట మదనపల్లి వంటి ప్రాంతాలు ముందుగానే అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని అన్నారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు శుక్రవారం చేపట్టిన ర్యాలీని విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు తర్వాత ఆయన మద్రాస్ మద్రాసా ఇన్ఛార్జు మన మన బషీర్ ఖాన్ జమాల్ ఖాన్ ఇలా మత గురువులు అందరూ వచ్చినారు ఈరోజు మనకు మన రాయచోటీలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు దేనివల్ల అంటే రాష్ట్ర మన సహకరిస్తున్నారు ఏదో ఊహించినారు రాజంపేట జిల్లా అవుతుందని రైచూడి జిల్లా అవుతుందని మదత్పల్లి జిల్లా అవుతుందని ఊహించినారు కానీ జగన్మోహన్ రెడ్డి